తెలుగు శ్రోతులకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు స్వార్థపరుడు రచించినవారు డాక్టర్ డి విద్వేశ్వరి గారు కథ విందాము సంధ్య ఇవాళ ఏంజిలాని వస్తుందా తను వస్తే నీకు తోడుగా ఉంటుంది నేను అమ్మని తీసుకుని గుడికి వెళతాను భార్గవ్ భార్య అని అడిగాడు వస్తుంది మీరు వెళ్ళిరండి పాప నిద్రపోతోంది బాబుని నేను ఆడిస్తాను అంతగా అవసరమైతే ఏంజిలాని మరో గంట ఉండమన్నా ఉంటుంది కాదనదు సంధ్య పదులిచ్చింది అమ్మ వారం వెళ్ళిపోతుంది నీ డెలివరీ కని వచ్చింది తీరిక లేకుండా మూడు నెలలు గడిచిపోయాయి ఈసారి అమ్మని మాల్కి తప్ప ఇంకెక్కడికి తీసుకుని వెళ్ళలేదు అలా అంటా వెంట్రా భార్గవ్ ఇప్పుడు వచ్చిందే పని కోసం కదా అయినా ఇంతకుముందు వచ్చినప్పుడు నువ్వు నన్ను నాన్నని అమెరికా అంతా తిప్పి చూపించావు కదా కొడుకు మాటని మధ్యలోనే అడ్డుకుంది గాయత్రి లేదులేమ్మా ఈసారి నీకు పనితోనే సరిపోయింది ఇవాళ గుడికి వెళ్ళి అలా తిరిగి వద్దాము సాయంత్రం రెడీగా ఉండు అనుకున్నట్టే ఇద్దరు నాలుగు గంటలకి బయలుదేరి గుడికి వెళ్లారు అక్కడి నుంచి మాల్కి వెళ్ళి అవసరమైన వస్తువులు కొనుక్కున్నారు భార్గవ్ ఇండియాలో తన వారికి ఇచ్చేందుకు కొన్ని చిన్న చిన్న గిఫ్ట్లు కొన్నాడు గాయత్రి కూడా కూతురు చిన్న కొడుకు పిల్లల కోసము ఏవో కొన్నది నిజానికి అమెరికా నుండి తెచ్చిందన్న సరదాకి తప్ప మన దోషంలో దొరకనివి ఇక్కడ మాత్రమే దొరికేవి ఏవీ లేవు అనుకుంది అనుకున్న పనులయ్యాక భార్గవ్ కారుని ఇంటివైపు కాక పార్క్ వైపు తిప్పాడు సంధ్య పిల్లలతో ఒక్కటే ఉంటుందేమో ఇప్పుడు పార్క్కి ఎందుకు ఇంటికి వెళ్ళిపోదాం పర్వాలేదమ్మా ఇది చాలా చక్కటి పార్కు ఇక్కడ రంగురంగుల పూల చెట్లు చాలా అందంగా అమర్చారు చూసి వెళదాము పార్క్ అంతా తిరిగి చూశారు నిజంగానే చాలా బాగుంది ప్రపంచంలో ఉన్న పూల రకాలన్నీ ఇక్కడే ఉన్నాయా అనిపించింది గాయత్రికి అనేక దేశాలకి సంబంధించిన సందర్శకులు ఎందరో అక్కడ తిరుగుతున్నారు ఇదొక అద్భుతం అనుకుంది పార్క్ అంతా తిరిగి ఐస్ క్రీమ్ కొనుక్కునొచ్చి ఒక బెంచ్ మీద కూర్చొని జనాలని ఆడుకునే పిల్లల్ని చూస్తూ కాసేపు కాలం గడిపారు ఇక వెళదామా అన్నట్టు భార్గవ్ వైపు చూసింది అతడి ముఖము గంభీరంగా ఉంది ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా అనుకుంది తన దగ్గర సంకోచించాల్సిన అవసరము తన పిల్లలెవ్వరికీ లేదు ఏది అనుకున్నా నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పే విధంగా పెంచింది ఇవాళ భార్గవ్ ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాడు దేన్ని గురించి అనుకుంటూ భార్గవ్ ఏమైంది అని అడిగింది ఇటు తిరిగి భార్గవ్ తల్లి ముఖంలోకి చూస్తూ అమ్మా నేను అమెరికా వచ్చాక మారిపోయానా స్వార్థపరుణ్ణి అయిపోయానా నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా ప్రశ్నించాడు గాయత్రి ఆశ్చర్యపోయింది ఇదేం ప్రశ్న అలా అని ఎవరన్నారు నీకా ప్రశ్న ఎందుకొచ్చింది అమ్మా సుమారుగా సంవత్సరం నుంచి ఈ ప్రశ్న నన్ను వేధిస్తోంది నేను అమెరికా వచ్చి ఐదేళ్లయ్యింది నా ప్రవర్తనలో గాని మాటల్లో గాని నేను గొప్పవాణ్ణని ప్రదర్శించుకున్నానా సంధ్య ఎప్పుడైనా అలా చెప్పుకుందా వేలగా అడుగుతున్నా కొడుకు ముఖం చూసి గాయత్రి మనస్సు విలవిల్లాడింది భార్గవ్ చాలా సౌమ్య స్వభావం కలవాడు ఎదుటి వారికి కష్టం కలిగించని విధంగా నడుచుకుంటాడు వారి అవసరాలు చెప్పకముందే గ్రహించి సహాయం చేస్తాడు స్నేహశీలి ఇంకా రెండో కొడుకు గౌతం అల్లరివాడు మాట తొందర తనకేం కావాలో అది ఎలాగైనా సాధించుకుంటాడు తన సంగతి ముందుగా చూసుకుంటాడు చదువులోనూ భార్గవులా కాదు ఎలాగో ఒకలా అయితే చాలు అనుకునేవాడు తన ఆలోచనల్లోంచి క్షణంలో బయటపడి ఏమైంది నన్నా నిన్ను స్వార్థపరుడని ఎవరన్నారు ఏం జరిగింది లాలనగా అడిగింది నీతో చాలా చెప్పాలమ్మా ఈ సంవత్సరంలో రెండుసార్లు ఈ మాటలు విన్నాను అన్నది ఎవరో కాదు గౌతమ్ భవానీ వాళ్ళ వాళ్ళెందుకు నిన్ను వచ్చింది ఆశ్చర్యంగా అడిగింది అమ్మా ఈ చీర కట్టించటం అనే వేడుక మనకుందా నువ్వు భవానికి జరిపించావా ప్రస్తావన ఎటుపోతోందో అర్థం కాని గాయత్రి అయోమయంగా చూసి మనలు లేదు కానీ ఈ మధ్య కొందరు అది ఒక వేడుకలా బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు మరి అది వాళ్ళు చేసుకోవాలి కానీ అమ్మమ్మ వాళ్ళు మేనమామలు చేయాలనే రూల్ ఏమిటి వాళ్ల వేడుక్కి మనకి ట్యాక్స్ వేయటం ఎందుకు అదేమోరా ఇళ్లలో ఆచారం ఉన్నవాళ్లు అలా చేస్తారు అప్పటికి భవానికి చెప్పాను నైనా లంగా ఓణి వేసుకున్న వాళ్ళని చూసి నవ్వుతుంది ఊరి వాళ్ళు పల్లెటూరి బైతులు అంటుంది కదా దీనికెందుకు ఇంత ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ చేయటము అని వాళ్ల కాలనీలో అంతా ఈ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తారని తను చేయకపోతే వాళ్లలో పరువు పోతుందని అందుకే చెయ్యక తప్పదని అంది చిన్న పెళ్లి అంత ఏర్పాట్లు చేసింది నాన్న పాతిక వేలిచ్చారు నేను నైనాకి పట్టు కొన్నాను ఐదు వేల చీర భవానికి చాలక ముఖం ముడుచుకుంది రిటైర్ అయిన వాళ్లము మా తాహత్తు కొద్దీ పెట్టామని చెప్పాను అక్కడితో పూర్తి కాలేదు ఫంక్షన్కి బడ్జెట్ పెరిగిపోతుందని నన్ను హెల్ప్ చేయమని అడిగింది నేనొక పాతిక వేలు పంపించి అందులోంచి ఐదు వేలతో నైనాకి బహుమతి కొనమని చెప్పాను ఫంక్షన్ అయ్యాక ఫోన్ చేసి ఎలా మాట్లాడిందంటే అసలు ఖర్చంతా మేనమావలే పెట్టాలట ఏదో కొంచెం సాయం చేయమంటే పాతిక వేలు పంపి అందులోనే గిఫ్ట్ కొనమంటావా పాతిక వేలు ఏ ఖర్చుకి సరిపోతాయి అందుకే గిఫ్ట్ కొనలేదు వచ్చిన అందరూ అమెరికా నుంచి పెద్ద మేనమావా ఎలాంటి బహుమతి పంపాడు సెల్ఫోనా ల్యాప్టాపా అని అడగటమే జవాబు చెప్పలేక ప్రాణం పోయింది అయినా అమెరికా వెళ్ళాక నువ్వు మారిపోయావు పిసి నారివి స్వార్థపరుడివి అయిపోయావు అంది చాలా బాధేసింది ఇక గౌతమ్ గోమతి రెండవ డెలివరీకి చాలా ఖర్చయిందని చాలా ఇబ్బందిగా ఉంది ఒక యాభై వేలు కావాలని అడిగాడు అంతకుముందే భవానికి పంపించినందుకు నాకు అంత పంపటం వీలుగాక ఒక ముప్పై వేలు మాత్రమే పంపగలిగాను వాడికి కోపం వచ్చినట్టుంది డబ్బు అందిందని ఫోన్ కూడా చేయలేదు నువ్వు వచ్చే ముందు ఫోన్ చేశాడు తన కొడుకుని ఇంటర్నేషనల్ స్కూల్లో చేరుస్తానని ఐదు లక్షలు కట్టాలని ఒక మూడు లక్షలైనా పంపించమని అన్నాడు అంత దూరం ఎందుకు చిన్నవా చిన్న పిల్లవాడిని దగ్గర స్కూల్లో చేర్చమంటే ఏమన్నాడో తెలుసా మనం పిచ్చి స్కూళ్ళలో చదువుకుని ఇంత బాగా పైకొచ్చాము ఇంకా మన పిల్లలు కూడా మనలాగే ఉండాలా నీకేం నువ్వు అమెరికాలో ఉన్నావు నీ పిల్లలు బాగానే వృద్ధిలోకి వస్తారు అన్నాడు మా చదువులకేమైంది మేము మంచి స్కూళ్లలో కాలేజీల్లో చదువుకున్నాము క్యాంపస్ సెలెక్షన్ తెచ్చుకున్నాము ఇప్పుడు కంపెనీ పంపితేనే కదా నేను అమెరికా వచ్చింది వాడు సరిగ్గా చదవక బీటెక్ ఆరేళ్లకి పూర్తి చేస్తే ఆ తప్పు స్కూల్ది కాలేజీది అవుతుందా నాకంత మొత్తం పంపటము సాధ్యం కాదేమో అంటే నువ్వు స్వార్థపరుడివే అయిపోయావు అన్నాడు పైగా వాడి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేస్తారేమో అని నా భయం అని కూడా అన్నాడు అమెరికాలో ఉన్నామంటే లక్షలు ఊరికే వచ్చి ఒళ్ళో పడతాయా ఇక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో ఎంతమందికి తెలుసు ఇద్దరు సంపాదిస్తే గాని సంసారం కడుపుకుని పిల్లల్ని పెంచటము ఎంత కష్టమో ఎవరికి తెలుస్తుంది పని మనిషిని కూడా పెట్టుకోలేము వీళ్ళందరూ మా డాలర్ల సంపాదనను రూపాయల్లోకి మార్చి అబ్బో అన్ని లక్షలే అనుకుంటారు కానీ ఇక్కడ ఖర్చులు కూడా డాలర్లలోనే ఉంటాయని గ్రహించరు ఇండియాలో డజన్ అరటి పండ్లు నలభై రూపాయలైతే అమెరికాలో అరటి పండు ఒక్క డాలర్ అంటే డెబ్బై రూపాయలని గుర్తించరు ఇది ఒక ఉదాహరణే అనుకో ఇలా మా ఖర్చులు కూడా డాలర్లలో ఉంటాయని అనుకోరెందుకో వాళ్ళిద్దరి మాటలకు నా మనసు చాలా బాధపడింది ఈ మాటలేవో ఫోన్లో చెప్పలేను నువ్వు వచ్చాక వచ్చావు గనక నీతో చెప్పుకోగలిగాను నాన్నకి తాతయ్యకి ఇవేమీ చెప్పకు వాళ్ళు బాధపడతారు తాతయ్య ఊరుకోరు ఏదైనా అనేస్తే మళ్ళీ లేనిపోని గొడవలు వస్తాయి ఇది వరకు వచ్చినప్పుడు ఐదు వేలు పదివేలు అని చిన్న మొత్తాలు ఇద్దరు చాలాసార్లు తీసుకున్నారు ఇస్తామనే అంటారు కానీ మళ్ళీ మాట్లాడరు వాళ్లకిచ్చిన డబ్బు తిరిగి రాదని నాకు తెలుసు అయినా కాదనలేక ఇద్దరికీ అడిగినప్పుడు పంపించాను భార్గవ్ చెప్పిందంతా విన్న గాయత్రి మనసు కుతకుతలాడిపోయింది తమ చాటున గౌతమ్ భవానీ ఎంతెంత ఆడుతున్నారు డబ్బు ఇస్తూనే భార్గవ్ ఎన్ని మాటలు పడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు భవానీ ఫంక్షన్కి ఎంత ఖర్చయిందో పదే పదే చెప్తూ ఖర్చంతా తామే పెట్టుకున్నట్టు చెప్పుకుంటోంది పైగా మాకున్నది ఒక్కటే కూతురు ఏ వేడుక చూసినా చేసిన దానికోసమే కదా అంటుంది గర్వంగా ఇంకా గౌతమ్ భార్య డెలివరీ ఖర్చంతా అత్తవారే పెట్టుకున్నారని ఇప్పుడు పిల్లవాడి స్కూల్ ఫీజంతా వాళ్ల మామగారే కడతారన్నారని తమతో చెప్పాడు దీన్ని ఇక్కడే ఆపేయాలి చెల్లెలు తమ్ముడి మూలంగా భార్గవ్ బాధపడకూడదు తనలో తని నిశ్చయించుకుంది చూడు భార్గవ్ ఇంక నువ్వు ఎవ్వరికీ డబ్బు పంపొద్దు వాళ్ళు అడిగితే నాకు గాని నాన్నకు గాని చెప్పు మేం చూసుకుంటాము నువ్వు జాయింట్ అకౌంట్లో వేసిన డబ్బు అలాగే ఉంది వాళ్ళకి నిజంగా అంత ప్రాణం మీదకొచ్చే అవసరమైతే మేమే సహాయం చేసి అది అప్పు అని ఖచ్చితంగా చెప్తాను కొత్త కాలనీలోకి వెళ్ళాక భవానీ తన స్టేటస్ పెరిగిందని అనుకుంటోంది అలాగే ప్రవర్తిస్తోంది పార్టీలు పిక్నిక్లతో ఇల్లు చూసుకునే తీరుబడి కూడా దొరకడం లేదు అంటోంది ఏదో కారణంతో ఎవరో పార్టీ ఇస్తే కారణం కల్పించుకుని తను కూడా ఇస్తుంది ఇలా గడుస్తోంది ఇక గౌతమ్ వస్తే మా అన్న అమెరికా వెళ్ళిపోయాడు ఇంకా అమ్మా నాన్న తాతయ్యలని నేనే చూసుకోవాలి అని చెప్పుకుంటున్నాడట భగవంతుడి దయ వల్ల మాకు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరము ఇంతవరకు లేదు మా సేవింగ్స్ ఇద్దరి పెన్షన్లు వీటి వల్ల మాకు హాయిగా నడిచిపోతోంది రెండవసారి డెలివరీలో ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఖర్చులు ఎక్కువయ్యాయని డబ్బుకి కటకటగా ఉందని ఇంటి ఖర్చుకొని ఇంతకుముందు ఇచ్చే ఐదు వేలు కూడా ప్రతి నెలా ఇవ్వడు అయినా నేను అడగను అడిగే అవసరం కూడా లేదు నేను వచ్చే ముందు వాడొక వార్త చెప్పాడు పాపకి పది నెలలు వస్తున్నాయి కనుక గోమతి మళ్లీ ఉద్యోగంలో చేరుతుందని పిల్లలిద్దరినీ వాళ్ల అత్తగారు చూస్తానంటోందని వాళ్ల దగ్గరే పైన ఫ్లాట్లోకి మారాలని అనుకుంటున్నానని అన్నాడు తాతయ్యని చూసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం నాకు కష్టమవుతుందనే కారణం చెప్పాడు తాతయ్య శుభ్రంగా తిని తిరుగుతున్నారు ఆయన్ని నేను చూసుకోవటం ఏమిటి వాళ్ల నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నాక ఇంక నేను చెప్పేదేవుందని నేనేం మాట్లాడలేదు పోయిన వారము మీ నాన్న ఫోన్ చేసినప్పుడు మరొక విషయం చెప్పారు ఆ ఫ్లాట్ గౌతమ్ కొన్నాడట కొంత డబ్బు వాళ్ల ఇచ్చారని మిగిలినది వీడు లోన్ తీసుకున్నాడని గౌతమ్ స్నేహితుడు కేశవ్ చెప్పాడట ఫ్లాట్ కొంటున్నాడనే విషయము మా దగ్గర దాచటమెందుకు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తూ నిన్ను స్వార్థపరుడు అన్నారా వాళ్ళేమన్నా నువ్వు పట్టించుకోవద్దు మీ తల్లిదండ్రులుగా మీరంతా సుఖంగా సంతోషంగా ఉండాలని అభివృద్ధిలోకి రావాలని మేము కోరుకుంటాం కానీ ఒకళ్ళని ఒకళ్ళు బాధిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాము అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా నువ్వు సంధ్య పిల్లలు క్షేమంగా ఆనందంగా ఉండాలని మా ఆశిస్సులు అవి నీకెప్పుడు ఉంటాయి నువ్వు ఎవరి మాటలు విని లేనిపోని ఆలోచనలతో బాధపడకు ధైర్యం చెప్తున్నట్టుగా భార్గవ్ భుజం తట్టింది ఆ చేతిని అలాగే పట్టుకుని కొంతసేపు ఉండిపోయాడు నెమ్మదిగా లేచి తేలికపడ్డ మనసులతో ఇద్దరూ వైపు నడిచారు కథ సమాప్తమండి మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో